हेलो गाइस रोजे चूँ पल्ली चटनी तो मे मुझे वन रोजे पल्ली चटनी चुनाव चूँ फस्ट पल्लीकोनी बानकोनी अटूट दोरका वेपाल वेपेस तरह पट्टे वेपड़े पचिवासन राक टेस्ट बहुत तरह को आई वेसको पचिमिर्ची करीवेपाक आयन जीलक्र वेसको मग्गबेट्टाली चूँ आई मूकटे को मग्गन कुछ मग्गन तरवा मन पक्न वेरशन गुडलो वेपेसको पेकना कदा वेपकना पेकना पट्टी मग्गेसर की पट्टे वेरशन गुडल कम्मगा उठाया पट्टे कुछ चेदगा उठाई चूँ मग्गिपोतना कदा చూడండి బ్రౌన్ షేడ్ వచ్చేస్తుంది మగ్గ పొట్టు తీసిన వేరుశనగ గుడ్లు ఆయిల్ వేసి కొద్దిగా మగ్గనివ్వాలండి అటు ఇటు కొంచెం అదిగో ఆయిల్ వేసుకుని మగ్గనివ్వాలి కొంచెం మగ్గాలి ఎందుకంటే పచ్చి వాసన రాకుండా మగ్గితే ఆయిల్లో చూడండి బాగా అన్నీ కలిపి మగ్గిపోయి కదా మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవడమండి మిక్సీ జార్లో తీసేసుకుని చట్నీ వేసేసుకోవడమే చూడండి బాగా మగ్గిపోయి రెండు ఎల్లుల్లి రేకలు వెల్లుల్లి పేసుకోవడం వల్ల ఫ్లేవర్ వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుందండి మగ్గిన తర్వాత చూడండి మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడం గ్రైండ్ చేసుకోవడం చూడండి కొద్దిగా salt వేసుకోవాలి మా చట్నీకి సరిపడా salt వేసుకొని మిక్సీ పట్టేసుకొని కొద్దిగా తాలింపు వేసుకుంటే బాగుంటదండి తాలింపులు చూడండి కొద్దిగా ఆయిల్ పచ్చిసెనగపప్పు మినపప్పు జీలకర్ర ఎన్ని మిరపకాయ కొద్దిగా దోరదోరగా వేగనిచ్చి చట్నీలో వేసుకుంటే చట్నీ అనేది కమ్మగా టేస్టీగా ఉంటదండి ఈ పల్లి చట్నీ మీకు ఇలా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి సపోర్ట్గా నిలబడండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా మీరు చూడకపోతే సబ్స్క్రైబ్ అయిని చేసుకోండి ఒకసారి పల్లి చట్నీ ఇలా చేసి చూడండి మీకే తెలుస్తది దీని టేస్ట్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ థాంక్యూ బై బై ఫ్రెండ్స్.